దినవృత్తాంతములు రెండవ గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను, యూదా వారందరును యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. ఈ వచనములో మనం చూస్తూ ఉంటున్నాం, యెహోషాపాతు రాజునకు దేవుడు ఐశ్వర్యాన్ని మెండుగా కలగజేస్తూ వచ్చినట్లుగా. ఆయన ఐశ్వర్యాన్ని మెండుగా కలగజేసేవాడు అని వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం. మన జీవితంలో భౌతికమైనటువంటి ఐశ్వర్యము ఉన్నా లేకపోయినా పరలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని మనము సంపాదించుకునే దాని కొరకై ఈ లోకంలో ప్రయాసపడాలి. ఆ ప్రభువు మనము మెండుగా పరలోక సంబంధమైన ఐశ్వర్యాన్ని కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు. పరలోక సంబంధమైన ఐశ్వర్యాన్ని మెండుగా మనము పొందుకోవాలని ఆ ప్రభువు కోరుతూ ఉన్నాడు. ప్రియుల మన జీవితంలో పరలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుకునేదాని కొరకై, పరలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని మనము సంపాదించుకునేదాని కొరకై ఈ లోకంలో ఏ రీతిగా జీవించాలి చూడండి. ఒక మాట, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఈ వచనంలో మనం చూస్తుంటున్నా శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అని. అంటే మన జీవితంలో పరలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యము దేవుడు మనకు మెండుగా దయచేయాలి అంటే, పరలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని మెండుగా ఆయన మనకు కలగచేయాలి అంటే శ్రద్ధ కలిగినటువంటి వారిగా ఉండాలి. ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో అలాంటి వారు ఐశ్వర్యవంతులవుతారని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఇలాగా రాసుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనంలో మనం గమనించినట్లయితే, యరొబాము గురించి అక్కడ వ్రాయబడి ఉంది. యరొబాము పనియందు శ్రద్ధ గలవాడు అని వ్రాయబడినట్లు మనము గమనించవచ్చు. పనియందు యరొబాము శ్రద్ధ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇలా మన జీవితంలో దేవుని యొక్క పనులను దేవుని యొక్క కార్యాలను మనము శ్రద్ధతో చేసేవారంగా ఉండాలి. మనం దేవుని యొక్క కార్యాలను శ్రద్ధతో చేసేవారంగా ఉన్నప్పుడు ఆ దేవుడు మనకు పరలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని మెండుగా కలగజేస్తాడు. మన జీవితంలో దేవుని యొక్క కార్యాలను ఏ విధంగా చేస్తూ ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క కార్యాలను శ్రద్ధతో మనం చేసేవారంగా ఉంటున్నామా, లేకపోతే అశ్రద్ధగా చేసేవారంగా ఉంటున్నామా? పిల్లలు దేవుని యొక్క కార్యాలను మనం ఏ రీతిగా చేస్తూ ఉంటూ ఉన్నాం? ఎవరైతే దేవుని కార్యాలను శ్రద్ధతో చేస్తారో అలాంటి వారే ఆ ప్రభువు ద్వారా మెండుగా పరలోకపు ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క కార్యాలను శ్రద్ధతో చేసేవారంగా ఉండాలి. పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడము దేవుని యొక్క కార్యమే. మన జీవితంలో వాక్యాన్ని చదువుకునుట అనే దేవుని కార్యాన్ని శ్రద్ధతో చేస్తా ఉన్నామా?
దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే విషయంలో శ్రద్ధ కలిగినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాము. ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడపడం అనేది ప్రభు యొక్క కార్యము. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటానే ఈ కార్యాన్ని శ్రద్ధతో మనం చేస్తూ ఉన్నాము. దేవుని యొక్క మందిరానికి రావడం అనేది దేవుని కార్యము. దేవుని యొక్క మందిరానికి రావడం అనే ఈ దేవుని కార్యాన్ని శ్రద్ధతో మనం చేస్తూ ఉన్నాము. ఇతరులకు సువార్త చెప్పడము దేవుని యొక్క కార్యము. ఇతరులకు సువార్త చెప్పుటానే ఈ దేవుని కార్యాన్ని మనము శ్రద్ధతో చేసేవారుగా ఉంటున్నాము. ఇతరులను దేవుని యొక్క మందిరానికి తీసుకురావడం అనేది దేవుని కార్యము. ఈ కార్యాన్ని మనం శ్రద్ధతో చేసేవారుగా ఉంటున్నాము. ఈ విధంగా దేవుని కార్యాలు ఎన్నో ఉంటూ ఉన్నాయి. ఆ దేవుని స్తుతించడం దేవుని కార్యము. దేవుని స్తుతించడం ఈ కార్యాన్ని మనం శ్రద్ధతో చేస్తూ ఉంటున్నామా? పిల్లలు, మన జీవితంలో దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క పనులను శ్రద్ధతో మనం చేయాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఎవరైతే దేవుని యొక్క కార్యాల విషయంలో శ్రద్ధ కలిగి ఉంటారో, దేవుని యొక్క కార్యాలను శ్రద్ధగా చేసేవారుగా ఉంటారో, అలాంటి వారికి ఆ దేవుడు మెండుగా పరలోకపు ఐశ్వర్యాన్ని దయచేసేవాడుగా ఉంటాడు. కాబట్టి మన జీవితంలో పిల్లరా, దేవుని యొక్క కార్యాలను శ్రద్ధగా చేసే విషయంలో ఎక్కడ తప్పిపోతా ఉంటున్నా? మనం గ్రహించి మన జీవితాన్ని సరిచేసుకోవాలని, మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఎన్ని పర్యాయములు దేవుని యొక్క కార్యాలను నిర్లక్ష్యంగా చేస్తూ వచ్చాము. ఎన్ని పర్యాయములు దేవుని యొక్క కార్యాల విషయమై అశ్రద్ధను కనపరుస్తూ వచ్చాము. ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలించుకొని మనలో ఉన్న లోపాలన్నిటిని కూడా ప్రియులారా మనం గ్రహించి వాటిని విడిచిపెట్టి నూతనమైన నీతిలో ప్రభువుకు మన జీవితాన్ని అప్పగించుకోవాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, ఆ దేవుడు మనకు మెండుగా పరలోక ఐశ్వర్యాన్ని కలగచేయాలని కోరుతా ఉన్నాడు. ఆ దేవుడు మెండుగా పరలోక ఐశ్వర్యాన్ని మనం కలగ చేయాలంటే మనము శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉండాలి. దేవుడిలో శ్రద్ధ ఉండాలి, దేవుని యొక్క కార్యాల్లో శ్రద్ధ ఉండాలి. దేవుని యొక్క కార్యములన్నీ కూడా మనం ఎంతో శ్రద్ధతో చేసేవారంగా ఉంటే ఆ ప్రభు మనకు మెండుగా పరలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, మాకు మెండుగా పరలోక ఐశ్వర్యమును కలగచేయు దేవుడుగా ఉంటున్న విధానము కొరకే మీకు స్తోత్రములు. మా జీవితంలో పరలోకపు ఐశ్వర్యాన్ని పొందేదాని కొరకాయ ప్రభువా, మీ కార్యములన్నీ మేమెంతో శ్రద్ధతో చేయడానికి మీ కృపను అనుగ్రహించండి. అలాగు తండ్రి, మేము పరలోకములో ధనాన్ని మెండుగా సమకూర్చుకున్నట్లుగా మీ సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord.